ஜலாரா வினரண்டி ஈ சத்ய சுவார்த்தா சர்வஜனுலாரா கனரண்டி பிரபு சத்ய சுவார்த்தா ஓ பிரஜலாரா வினரண்டி ஈ சத்ய சுவார்த்தா சர்வஜனுலாரா கனரண்டி. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానం తెలియజేస్తున్నా. ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మే ద లార్డ్ బ్లెస్ యూ ఆల్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక, మీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండునుగాక. ఈ క్రిస్మస్ ఆనందం కేవలం పండగ సందర్భమైనటువంటి ఆనందమే కాకుండా మీ ఇంటిలో సకలమైనటువంటి శాంతి సమాధానంతో కూడిన ఆనందం మీరు కలిగి ఉండాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ఐ ఆల్వేస్ రిమెంబర్ యూ మై ఫ్రెండ్స్. ఎప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. మీ కొరకు నేను, నా భార్య, మేమిద్దరం కూడా కలిసి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు నా భార్యను ఇంకా ఆయన ఆశీర్వదిస్తూ, గతంలో మీలో చాలామంది మేమిద్దరం కలిసి తన యొక్క పుట్టినరోజున సందేశం ఇచ్చినప్పుడు చాలా అభినందించారు, చాలామంది మాట్లాడి ఉన్నారు. మరి దేవుడు ఆమెకి అవకాశం ఇచ్చి దుబాయ్లో దేవుని యొక్క వర్తమానాలు పంచివ్వడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు ఆమెకు అవకాశం ఇచ్చినారు. ప్రస్తుత ఈ దినాల్లో మరి దుబాయ్లో ఉంటూ అనేకమైన సంఘాలని దర్శిస్తూ, దేవుని యొక్క సేవా పరిచయలో స్త్రీలను ప్రోత్సహిస్తూ, వారిని ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ వాక్యాన్ని ప్రకటించడానికి ఆమెను తీసుకుని వెళ్ళిన విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా. బట్ స్టిల్ ఒకవేళ ప్రస్తుతానికి తను అక్కడ దుబాయ్లో ఉన్నా, నేను ఇక్కడ ఇండియాలో ఉన్నా, నేను ఒకవేళ ఇజ్రాయెల్లో ఉన్నా, నా భార్య అప్పుడు ఇండియాలో ఉంటూ ఉన్నా, మేమిద్దరం ఎప్పుడు కూడా ఏకీభవించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడిచ్చిన సమాధానంతో, దేవుడిచ్చిన సంతోషంతో, సఖ్యతతో మేమిద్దరం ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. నాకు తెలుసు ఇద్దరు ఏకీభవించి ఏది మనం ఈ లోకంలో బంధిస్తామో అది పరలోకమందు బంధించబడను, ఏది విప్పుతామో అది పరలోకమందు విప్పబడను, ఏది అడుగుతామో ఏకీభవించి అది తండ్రి తన యొక్క మహిమ కొరకు దానిని జరిగిస్తున్నారు. సో నేను, నా భార్య, అలాగే సేవలోనే ఉంటున్నాం కనుక నా యొక్క ముగ్గురు బిడ్డలు, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, వారికి దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క భార్యలు లేక భర్త అనగా మా కోడండ్రు, మా అల్లుడు, మేమందరం కూడా ఏకీభావముతో మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ క్రిస్మస్ దినాలలో మా యొక్క ప్రత్యేకమైన ప్రార్థన ఏమనగా, మీరు మీ కుటుంబం సంతోషంగా సమాధానంగా ఎప్పుడూ మీరు అలా ఆనందంగా జీవిస్తూ ఉండాలి. ఆల్వేస్ యూ మస్ట్ బి హ్యాపీ. గాడ్ బ్లెస్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్ అండ్ గాడ్ బ్లెస్ యు ఆల్. నేను ఇంత వర్తమానం చెప్పినా కొందరు వారి యొక్క జీవితంలో ఉన్న కష్టాల గురించి, కన్నీటిని గురించి నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, నాకు మాట్లాడుతున్నారు. ఎందుకు? ఉన్నాయి గనక, సమస్యలు ఉన్నాయి గనక, కష్టాలు ఉన్నవి గనక వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ కష్టాలను చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మానవ రీత్యా నేను ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, బా ఈ కష్టాలు తప్పితే మంచి విషయాలు ఎవరు చెప్పుకోరా, ఏంటరబ్బా మరిను ఈ కేవలం ఎవరన్నా ఫోన్ చేశారంటే వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకున్న పరిస్థితులు, వాళ్ళకున్న గొడవలు, ఈ విషయాలు తప్పితే ఇంకేం లేవంటే అందుకే నాకు ఫోన్ చేస్తున్నారు. నేనున్నది కూడా అందుకే, మీ మాటలు వినడానికి. మనిషిగా ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అన్నమాట, ఈ దత్తి ఇంకేం లేదా అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నా దేవుడు నన్ను బలపరిచినట్టు, నా కుమారుడా నిన్ను బ్రతికించి ఉంచిందే నువ్వు వినడానికి రా నాయన, వాళ్ళు చెప్పే కష్టాలు విను, వాళ్ళు చెప్పే కన్నీటి గాథలు విను, వాళ్ళకున్న సమస్యలు విను, చేతనైతే వాళ్ళకు ఒక మంచి మాట చెప్పు, చేతనైతే వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయి, అందుకే కదా నిన్ను బ్రతికించి ఉంచాను. నిజమేనండి బాబు, ఈ రోజును కూడా నేను చెప్తానండి, నాకు కూడా ఉన్న బలహీనతలు బట్టి. నేను ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు షుగర్ లెవెల్ ఎంత ఉందంటారు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే నా బీపీ ఎంత ఉందంటారు. నిజానికి చెప్పాలంటే వయసులో చిన్నోళ్ళ కనబడుతున్న వయసులో 60 సంవత్సరాలకు వచ్చినటువంటి వాడుగా కొన్ని కొన్ని బలహీనతలు నన్ను కృంగదీసేటువంటివి, కొన్ని కొన్నిసార్లు వచ్చే నొప్పి బాధలు కొన్ని కృంగదీసేటువంటివి, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనందరికీ బలహీనతలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, మనకి అపోహలు, అనుమానాలతో కూడినటువంటి ఒక విభేదాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఈనాడు నేను పోయిన వారం చెప్పినట్లుగా యేసుక్రీస్తు వారు జన్మించడానికి అయినటువంటి గర్భవతి అయినప్పుడే భార్య భర్తల మధ్యలో అనగా భర్త గారి కొంచెం అపోహ కలుగుండి రహస్యముగా విడనాడను ఉద్దేశించి రహస్యమైన విడాకుల కొరకైనటువంటిదిగా జ్ఞాపకం చేశాను. కానీ గడిచిన వారంలో నాకు వచ్చినటువంటి ఒక ఫోన్ కాల్స్ని బట్టి నేను చూస్తున్నట్టే, మరి యొక్క క్రిస్మస్ సందేశాన్ని గురించి నేను ఆలోచన చేస్తున్నట్టే ఈ మాటలు నేను మీతో పంచుకోవాలని ఆలోచన వచ్చింది. అదేంటంటే చెల్లి లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం దగ్గర గొర్రెల కాపరుల గురించి వ్రాయబడుతున్నటువంటి ఒక మాట. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి
రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. సో ఆ మాట నేను ఆలోచన చేస్తూ వచ్చాను, రాత్రి వేళ. సో వాళ్ళు పగటి వేళ కాచుకున్నారు, పగటి వేళ మేపారు. ఆ తర్వాత రాత్రి అయ్యేసరికి వాటిని ఏం చేశారంటే, మేము కూడా బెత్లెహేముకు దగ్గరలో ఉన్నటువంటి బెత్ సాహూర్ అనేటువంటి ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ మేము షెపర్డ్స్ ఫీల్డ్ అనేటువంటిది మేము చూపిస్తూ ఉంటాం. అక్కడ ఒక పెద్ద గుహ ఉంటుంది, ఇలాగన ఆ గుహ లోపల దాదాపు ఒక 200 గొర్రెలు లేక మేకలు పట్టేటువంటి ఒక స్థలం లోపల ఉండినటువంటిది. సో అక్కడ ఇంతకు ముందు మా గైడ్లు వారు నేర్పించినటువంటి తెలియజెప్పినటువంటి ఒక ప్రకారం ఏంటంటే, మా అయితే ఒక 10 గొర్రెల కాపరలైనటువంటి వాళ్ళు, కొన్ని గొర్రెల్ని వాళ్ళు కాపాడుకుంటూ అవన్నీ కూడా రాత్రి అయ్యేసరికి అలా తీసుకొచ్చి ఒక గుహ లోపలికి పెట్టి, వాళ్ళు బయట గుమ్మమేమి ఉండదు కనుక బయటనే ఉండి వాళ్ళ కాపలా కాస్తూ ఉంటారు, ఏ తోడేళ్ళు రాకుండా, లేకపోతే క్రూర జంతువులు రాకుండా, ఏ వచ్చి కూడా ఈ గొర్రెల్ని ఎత్తుకొని పోకుండా గాయపరచకుండా ఉండాలని వాటిని కాపాడుతూ ఉంటారు. సో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏముండదు, మహా అయితే ఒక కాగడాలు ఏమైనా పెట్టుకుని, ఇప్పుడంటే మన కరెంటు దీపాలు ఉన్నాయి కనుక ఎక్కడ చూసినా మనం స్ట్రీట్ లైట్స్ వెలిగించుకుంటున్నాం, అలానే ఇంట్లో లైట్లు మనం వెలిగించుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో లైట్లు లేవు కదా, వీధి దీపాలు కూడా లేవు కదా, కరెంటు లేవు కదా. సో న్యాచురల్లీ వీళ్ళు బహుశా ఏ కాగడ వెలిగించుకున్నారో లేకపోతే ఏ మంట వేసుకుని అక్కడ పెట్టుకుని ఉన్నారో. కోర్స్ మన వాళ్ళని కూడా అందుకనే మన డ్రామాలు వేసేటప్పుడు చిన్నప్పుడు మేము కూడా డ్రామాలు వేసాం. మా సండే స్కూల్ టీచర్ రూతమ్ గారు అని ఆకువీళ్ళు ఉండేవారు, మమ్మల్ని చక్కని డ్రామాలు ఇలాంటివి క్రిస్మస్ వచ్చిందంటే వేస్తుండేవారు. సో అందులో గొర్రెల కాపలకు వచ్చేసరికల్లా కింద ఒక ఫ్యాన్ పెట్టేసి, ఫ్యాన్ మీద కానీ రెపరెప కాగితాలు పెట్టేసి, ఎర్రని కాగితాలు, ఆ ఫ్యాన్ తిరుగుతుంటే మంటలు ఆ పైకి వస్తున్నట్టుగా అన్నట్టుగా పెట్టుకుని అన్నట్టుగా చలి కాచుకుని, చలి కాచుకుంటున్నారని లేదండి అక్కడ, కనుక చలికాలం అని నేను అనుకోను. కాకపోతే వారు గొర్రెలను కాచుకొని చుండగా, బట్ దట్ వాజ్ ఇన్ ద డార్క్ నైట్, అది రాత్రి వేళ తమ మందలను వారు కాచుకొని చుంటుండగా, రాత్రి వేళ. ఈరోజుని నేను ఒక మాట చెప్తాను, వింటారా? బహుశా మీ జీవితంలో కూడా ఇలాంటి రాత్రి సమయమే ఉండి అన్నదేమో కాదు, బహుశా జీవితము రాత్రిలో ఉండి అన్నదేమో, మనకు జీవితము చీకటిగా ఉండి అన్నదేమో, మనము చీకటిలో ఉంటున్నటువంటి వారముగా ఉండి ఉన్నామేమో, చీకటి బ్రతుకుగా ఒకవేళ మనం ఉండి ఉన్నామేమో కదా. ఈవెన్ మన బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటున్నప్పుడు దేవుడైన యెహోవా మాట్లాడుతూ ఆదికాండం 1:2 రాయబడుతున్నటువంటి వ్రాయబడిన మాట ఏమంటుందంటే, దేవుడు సృజించిన ఈ భూమి ఆ తదుపరి కాలంలో ఇది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచు ఉండెను. భూమి నిరాకారముగా ఉండినది, భూమి శూన్యముగా ఉండినది, ఈ భూమి చీకటితో కప్పబడినది. హై ఫ్రెండ్స్, ఐఎమ్ రియల్లీ కన్సర్న్డ్ ఆఫ్ యూ, మీ గురించి నేను లక్ష్యం ఉంచి నేను మాట్లాడుతున్నా. ఏమో ఒకవేళ ఏ చీకటి మిమ్మల్ని అలుముకొని ఉన్నదో, ఏ కటిక చీకటి మిమ్మల్ని కమ్ముకొని ఉన్నదో. ఈరోజు జీవితాలు నేను చూస్తున్నంటే ఎంత భయానకమైనటువంటి జీవితాలు, ఒక మరణం వలన వచ్చిన చీకటే కావచ్చు, లేక పరిస్థితుల వలన వచ్చిన చీకటే కావచ్చు, జీవితంలో ఎదురైనటువంటి ఒక చీకటే కావచ్చు, సాతానుడు కలిగించినటువంటి ఒక చీకటియే కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్ మైట్ బి, బట్ యు నో దట్ యు ఆర్ ఇన్ డార్క్నెస్. బహుశా కారణం ఏమైనప్పటికైనా సరే ఈరోజు మీరు చీకటిలో ఉన్నారన్నది మీకు తెలుసు, చీకటి మిమ్మల్ని కమ్ముకొని అన్నదని మీకు తెలుసు, చీకటిలో మీరు వణికిపోతూ ఉండి ఉన్నారేమో, ఈ చీకటిలో మీరు భయముతో నిండుకొని ఉన్నారేమో, బహుశా మన యొక్క జీవితంలో చీకటి అలుముకొని ఉన్నదేమో. ఐ కెన్ సీ వన్ ఫ్యామిలీ, ఒక కుటుంబాన్ని నేను చూస్తూ ఉన్నా, అన్యాయంగా మీరు కోర్టు కేసులో ఇరుక్కున్నారు, మీరు వాయిదాలకు వెళుతున్నారు, అరెస్ట్ అవుతానేమో అని అనుకుంటూ ఉన్నారు. బహుశా ఒకరు అన్యాయంగా మీరు అరెస్ట్ అయినటువంటి ఒక స్థితిలో కూడా మీరు ఉండి ఉన్నారు. డోంట్ వర్రీ, మీ చీకటి ఎక్కువ కాలం ఉండదు. ఈరోజు నేను చెప్తున్న సందేశం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభుని గురించిన వార్తే అసలు మన దగ్గరికి వెలుగును తీసుకొచ్చేసిందండి. ఆ యొక్క గొర్రెల కాపరులైనటువంటి వారు పొలంలో ఉండి రాత్రి వేళ చీకటిలో వారు భయముతో వణుకుతో తమ గొర్రెలకేమవుతుందో తనకేమవుతుందో ఇలాంటి ఆలోచనలతో వారు ఆలోచించుకొనుచూ ఉంటుండగా, ఆ రాత్రి వేళ ఏం జరిగింది, ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచిన ఒక సువార్తను తీసుకుని వచ్చి, సత్య సువార్తను తీసుకుని వచ్చి, సంతోషకరమైన సువార్తను తీసుకొని వచ్చి ఆ దేవదూత వచ్చేసరికి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. ఈరోజు నేను స్టూడియోలో ఉంటేనండి, మాకు సాధారణంగా స్టూడియోలో ఏం చేస్తారంటే చక్కని లైట్లు పెడతారు, పెద్ద లైట్లు పెడతారు. ఆ లైట్ల కాంతిలో నేను మీకు ఇలాగనో చక్కగా నేను కనబడుతూ ఉన్నాను. నేను అనుకుంటాను వీటికంటే మించిన కాంతి అక్కడ ప్రకాశించినటువంటిది.
నేను పెట్టినటువంటి యొక్క రెండు లైట్లు అవతల అవతల పెట్టినటువంటి దానికంటే మించిన ప్రకాశమానమైనటువంటి యొక్క కాంతి, బహుశా అనుకుంటే ఆ పొలం అంతా కూడా ప్రకాశించేసి ఉండాలండి, ఆ గొర్రెల కాపురున్న ఏరియా అంతా కూడా ప్రకాశించి అంత గొప్ప కాంతి వచ్చింది కనుకనే వీళ్ళు భయపడ్డారు ఆ కాంతిని చూచి. ఒక్కొక్కసారి మనకు కూడా మెరుపులు వస్తున్నప్పుడు మనం ఎంత భయపడుతూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి ఆ మెరుపులు అలా పైనుండి అలా గీతలా కింద వరకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఆ మెరుపుల యొక్క కాంతి భయంకరంగా ఎక్కువ కాంతి వచ్చినప్పుడు ఆ ఉరుములు వస్తాయని మనం భయపడిపోయినటువంటి వారముగా ఉంటూ ఉంటాం మనం. దేవుని యొక్క కాంతి, అంతకంటే మించిన కాంతి ఈరోజు మీ మీద ప్రకాశించడానికి వచ్చినది. ఈరోజు నేను ఈ సత్య సువార్తని కార్యక్రమంలో మీ ముందుకు వచ్చి నేను మీతో మాట్లాడుతూ, యేసు మీ కొరకు పుట్టి ఉన్నాడు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పుట్టేశారాయన, పుడతాడని నేను చెప్పట్లే, ఆయన పుట్టేశారాయన, పుట్టేశారనేటువంటి ఒక వార్త తీసుకుని వచ్చిన దేవదూత వచ్చినప్పుడే అంత ప్రకాశమానమైనటువంటి ఒక వెలుగు ప్రకాశించి ఈరోజు నేను చెప్తా, ఈరోజు మీ మీద వెలుగు ప్రకాశించడం లేదా? నేను ఇలా మాట్లాడుతుండగానే ఐ కెన్ ఫీల్ ఇట్, దేవుని యొక్క కాంతి మీ ఇంటిలోనికి వస్తున్నటువంటిది, దేవుని యొక్క వెలుగు మీ ఇంటిలోనికి వచ్చినటువంటిది. దేవుని యొక్క కాంతి అఫ్కోర్స్ మన బల్బుల వెలుగు కాదు, దానికంటే మించిన దేవుని యొక్క వాక్యం అనే కాంతి మీ దగ్గరికి వచ్చింది. ఈరోజు నా సువార్త ఏంటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి, కలవర పడద్దండి, మీ చీకట్లో నుంచి మిమ్మల్ని రక్షించడానికి, మీ చీకటి బ్రతుకులను బాగు చేయడానికి, చీకట్లో ఉన్న మీ జీవితాన్ని వెలుగులోనికి తీసుకుని రావడానికి, సాతనుడి యొక్క అంధకారంలో నుండి వెలుగులోనికి మిమ్మల్ని పిలవడానికి ఆనాడు దేవుడు తన దూతను పంపించారు, ఈనాడు దేవుడు తన సేవకునైన నన్ను మీ ముందుకు తీసుకుని వచ్చారు, మీ ఇంట్లోకి తీసుకుని వచ్చారు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ మాట తీసుకొచ్చాననే విషయానికే నేను అంటాను, వెలుగు మీ ఇంట్లోకి వచ్చేసిందండి. ఇంకా మాట ప్రకటించక మునిపే, దేవదూత ఆ మాట చెప్పక మునిపే అక్కడ వెలుగు ప్రకాశించినట్లుగా, ఇంకా నేను ఈ మాట చెప్పక మునిపే మీరు ఈ ప్రోగ్రాం పెట్టుకునేసరికే వెలుగు మీ ఇంట్లోకి వచ్చింది. ఇది నేను చెప్తున్నటువంటి ఒక మాట, మీ ఇంటిలో యేసుక్రీస్తు అనేటువంటి ఒక వెలుగు దేవుడు ఇచ్చినాడు. ఇది ఒక విషయం. రెండవ మాటగా కూడా మనం చూసినట్లయితే, మత్తయి సువార్తలో మొదటి 2వ అధ్యాయంలో జ్ఞానులైనటువంటి వారు తూర్పు దేశం నుండి బయలుదేరి వస్తూ ఉన్నారు. వారు ఒక నక్షత్రాన్ని చూచి దానిని వెంబడించుకుంటూ వచ్చి ఉన్నారు. ఈ యొక్క నక్షత్రాన్ని చూచి వెంబడించి వచ్చినటువంటి వాళ్ళు హేరోదు రాజుగారి ఇంటి దగ్గరికి వెళ్ళి, రాజు పుడితే ఇంట్లోనే పుడతాడు కదా అని వీళ్ళ ఆలోచన పెట్టుకుని నక్షత్రాన్ని వెంబడించడం అని చిన్న పొరపాటు చేశారు వాళ్ళు ఈ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళటం వలన. బట్ దట్ ఇస్ ఆల్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, అదంతా దేవుని యొక్క సంకల్పం కనుక మనమేమి కాదనలేము అందులో కూడా. సో వీళ్ళు వెళ్ళి అడిగినటువంటి యొక్క మాట ఏంటంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దేశమున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించడానికి వచ్చితమి. నక్షత్రం ఎప్పుడు కనబడుతుంది ఆలోచించేయండి ఒకసారి. వీళ్ళు ఎప్పుడు నక్షత్రముల కొరకు పరిశీలన చేస్తూ ఉండి ఉండాలి? దట్ మస్ట్ బీ ఇన్ ద నైట్, రాత్రిపూటనే కదా. సో రాత్రి చీకటిగా ఉంటుండగా నక్షత్రాలని పరిశీలన చేస్తున్నటువంటి ఈ యొక్క జ్ఞానులైనటువంటి వాళ్ళు, వీళ్ళు వెతుకుతూ వెతుకుతూ ఉంటుండగా అకస్మాత్తుగా వారికి ఒక ప్రకాశమానమైనటువంటి ఒక తోక చుక్క లాంటిది వారికి కనబడినటువంటిది, ఒక అద్భుతమైన నక్షత్రమైనటువంటిది వారికి కనబడినటువంటిది. ఈ నక్షత్రము రాత్రి వేళ అనేక మందికి వెలుగునిచ్చేదై ఉంటూ ఉన్నది. చాలామంది జీవితాలు రాత్రి వేళలో ఉన్నవి, చాలామంది యొక్క బ్రతుకులు చీకట్లో ఉండి ఉన్నవి. ప్రతిరోజు రాత్రి ఇక్కడి నుంచైనా కనీసం ఈరోజు నేను మీకు చెప్పిన తర్వాతనైనా, నన్ను మీరు ప్రేమిస్తున్నారు, నా మాట మీరు గౌరవిస్తున్నారు కనుక ఈరోజు నేను మీతో పంచుకున్నా, మీ ఇంటి మీద ఒక స్టార్ వెలిగించండి. ఇంకా మనకు రోజులు ఉన్నాయి, ఇంకా మనం క్రిస్మస్ అనుకునే రోజులు ఉన్నాయి, కనీసం ఇప్పటి నుంచైనా వెలిగించండి. ఐ టెల్ యూ, మనం మాట్లాడిన మన మాట కంటే, మనం ప్రకటించేటువంటి బోర పెట్టుకొని మైకులు పెట్టుకొని గొట్టాలు పెట్టుకొని మనం ప్రకటించిన మన మాట కంటే, రాత్రి వేళ మీ ఇంటి మీద వెలుగుతున్న స్టారు ఏ అర్ధరాత్రి గడనో ఎవరో ఒకరో ఏ మందు కొట్టో ఏ అఘాయిత్యం చేసుకున్నానుకో వెళుతుండంటే ఆ స్టారు వారికి మెసేజ్ని ఇస్తుంది, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, రాజులకు రాజు మీ కొరకు పుట్టి ఉన్నాడు, యేసు రాజు మీ కొరకు పుట్టి ఉన్నాడు, యేసు రాజు ఈ లోకము కొరకు పుట్టి ఉన్నాడు, చీకట్లో ఉన్నటువంటి ఒక ప్రజలకు వెలుగునివ్వడం కొరకే ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. బ్రతుకులను వెలిగించడానికి, చీకటిని పారద్రోలడానికి బహుశా ఒక వ్యక్తి చీకట్లోనికి వెళ్ళిపోతూ ఉండి ఉన్నారేమో, బహుశా ఒక వ్యక్తి బ్రతుకును అంతం చేసుకోవాలని అనుకుంటూ ఉండి ఉన్నారేమో, బహుశా ఒక వ్యక్తి తన యొక్క జీవితాన్ని చీకటమయం చేసుకున్నానికి అన్నట్టుగా తెలిసియో తెలియకయో చీకట్లోనికి అతను వెళ్ళిపోతూ ఉండి ఉన్నాడేమో, లేక ఆమె వెళ్ళిపోతూ ఉండి ఉన్నారేమో. ఈరోజు నేను చెప్తున్నా, ఈ యొక్క నక్షత్రం చీకట్లో ఉన్న వారికి ఒక
దారి చూపించింది. జ్ఞానులే వాళ్ళు, కానీ వాళ్ళని నడిపిస్తూ వచ్చింది, దారి చూపించింది, వారిని నడిపించింది, వారిని అత్యానంద భరితులనగా చేసినది. వారు హేరోద్రాజు ఇంట్లోనికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి చూసేసరికి ఇంకా నక్షత్రం అక్కడే వాళ్ళకి కనబడేసరికల్లా వారు అత్యానంద భరితులై వారు నక్షత్రం నడిపించిన ప్రకారంగా బెత్లెహేం వరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక ఇంటిలో ఉన్న శిశువును చూచి ఆయనను పూజించి నమస్కరించి తిరిగి మరల వారు వెళ్ళినట్లుగా ఈరోజు నేను చెప్తా. ఫ్రెండ్స్, మన ఇంటి మీద పెట్టుకునే నక్షత్రం జీవము లేనటువంటి ఒక నక్షత్రం అయినప్పటికీ, పేపర్తో తయారు చేసినటువంటి నక్షత్రం అయినప్పటికీ, దానిలో ఒక చిన్న బల్బును వెలిగించి మనం పెట్టినప్పుడు ఆ యొక్క నక్షత్రం ఎవరైతే రాత్రిపూట అన్నట్టుగా ఉంటున్నారో, ఎవరైతే చీకటిలోనికి వెళుతున్నారో, ఎవరైతే చీకటి బ్రతుకులుగా ఉండబోతున్నారో వారిని వెలిగించడానికి అన్నట్టుగా ఈ యొక్క నక్షత్రం అనేటువంటిది అక్కడ మార్గాన్ని, సందేశాన్ని ఇస్తుంది, వారిని అత్యానంద పరితనం చేస్తుంది. ఎస్, ఈరోజు నేను కూడా నమ్ముతున్నా ఈ సత్య సువార్తనే ఈనా కార్యక్రమం ద్వారా చాలామంది జీవితాలు వెలిగించబడుతూ ఉన్నాయి. చాలామంది జీవితాలలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారికి సఖ్యత సమాధానాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. వారి ఇంటిలో దీపాలని వెలిగిస్తూ ఉన్నాడు. ఈరోజు మీ జీవితంలో వెలుగు ప్రకాశించినది. వెల్ ఆఫ్ కోర్స్ నేను మాట్లాడుతున్నటువంటి మాటల్లో దేవదూతలు వచ్చినందువల్ల కలిగినటువంటి ఒక ప్రకాశం మనమే వెలుగు మాత్రమే కాకుండా, ఒక నక్షత్రము చూపించినటువంటి ఒక కాంతి మాత్రమే కాకుండా, నిజానికి ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తే మన నిజమైన వెలుగై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడతారు, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నేను ఈ లోకాన్ని వెలిగించడానికి వచ్చిన వెలుగునై ఉన్నాను. నిజమైన వెలుగు ఉండేనని భక్తుడని యోహాను తన యొక్క సువార్తలో వ్రాస్తూ ఉంటాడు. అది మనుషులందరినీ వెలిగిస్తూ ఈ లోకంలోనికి వచ్చి ఉన్నది అని తెలియజేస్తూ ఉంటాడు. ఆనాడు ఒకవేళ పశువుల శాలలో ఆయన పుట్టినప్పుడు అక్కడ దీపముందో లేదో నాకు తెలియదు, కానీ బహుశా పుట్టిన యేసుక్రీస్తు ప్రభువే ఆ శాల అంతటికీ ఒకవేళ కాంతినిచ్చినాడేమో. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా ఆయన కాంతినివ్వడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. అందుకని ఎఫెసీలు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు వ్రాస్తున్నప్పుడు అంటాడు కదా, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటేరి, కానీ ఇప్పుడైతే ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. యెషయా భక్తుడు మాట్లాడుతుంటాడు కదా, లెమ్ము తేజరిల్లము నీకు వెలుగు వచ్చి ఉన్నది, దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశిస్తున్నది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నా మాటలు వింటున్న మీరు ఎవరైనప్పటికైనా సరే క్రైస్తవ బిడ్డలై ఉండొచ్చు, క్రైస్తవేతరులైనటువంటి వారై ఉండి ఉండవచ్చు, కానీ ఈరోజు నేను చెప్తున్న సందేశం ఏంటంటే, క్రిస్మస్ దినాలకు సందర్భించి నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని యొక్క వెలుగు మీ మీద ప్రకాశించినది, నీ మీదక వెలుగు వచ్చినది. ప్రభు తన వెలుగుతో ఆయన్ని నిన్ను నింపుతూ ఉన్నాడు, తన యొక్క కాంతితో మిమ్మల్ని ఆయన నింపుతూ ఉన్నాడు. మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరు చీకటిలో ఉండవలసిన వారు కూడా కారు. మీ చీకటిని తీసివేసి తన వెలుగును మీకు ఇచ్చుట వలన ఈరోజు నేను అంటాడు కదా, మనం జీవ వాక్యమును చేతపట్టుకొని ఈ యొక్క భయంకరమైనటువంటి యొక్క మూర్ఖమైన జనుల మధ్య, మృగాల్లాగా ప్రవర్తిస్తున్నటువంటి యొక్క జనుల మధ్య దేవుని యొక్క వాక్యం అనేటువంటి యొక్క కాంతిని మనం పట్టుకొని, దేవుని యొక్క వాక్యం అనే జ్యోతిని పట్టుకొని మనమే ఒక జ్యోతులముగా మనం వెలగడానికి యేసుప్రభు అంటారు కదా, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు, ఆయన వెలుగు మీ మీద ప్రకాశించింది, ఆయన మహిమ మీ మీద ప్రకాశించినది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో నా యేసయ్య చేసిన ప్రార్థన ప్రకారంగా దేవుని యొక్క మహిమ దేవుడు మనకిచ్చినాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా మన పాపములను బట్టి మన బ్రతుకంతా చీకటి అయిపోయి ఉంటుండగా, మనము చీకటిగా జీవిస్తుంటుండగా, చీకటిలో మనము జీవిస్తూ ఉంటుండగా దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశింపచేయబడి ఈరోజు మనల్ని అనేక మందికి వెలుగుగా దేవుడు చేసినాడు. ఇక్కడ నా జీవితాన్ని ఒక మాటగా మరొకసారి జ్ఞాపకం చేస్తూ నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. గుర్తుంచుకునండి, ఈరోజు మీ చీకటి తొలగిపోయినది, దేవుని వెలుగు ఎప్పుడైతే మీలో ప్రకాశించిందో, ఎప్పుడైతే మీ కొరకు పుట్టి ఉన్నదో, ఎప్పుడైతే ఆయన వెలుగు మన దగ్గరకు వచ్చినదో, ఆటోమేటిక్గా నేను అంటే ఐఎమ్ నీడ్ నాట్ వరీ అండి, నేను కలత చెందనండి, దాని గురించి ఆలోచించనండి, వెలుగుంది అని చెప్పడమే నా పూచి. వెలుగుందని చెప్పినప్పుడు చీకటి దాని అంతటా తొలగిపోయింది, చీకటి గురించి నేను అసలు ఆలోచించను, చీకటి గురించి నేను మాట్లాడాల్సిన పని కూడా నాకు లేదు. ఈరోజు అందుకు నా జీవితాన్ని నేను మీతో పంచుకుంటున్నా. దేవుని మహాకృపను బట్టి 1960 ఆగస్ట్ నెల 8వ తారీఖు సాయంత్రం 8 గంటలకి నాన్నగారు రెవరెండ్ ఈఎం జాకబ్ గారు, అమ్మ చిరంజీవి అమ్మగారు, వారిద్దరికీ పుట్టినటువంటి వాడిని నేను. 1960 అంటే ఇప్పటికి మీరు తెలుసుకుని ఉండాలి, 60లోకి ఎంటర్ అయిపోయాయి 2019 సంవత్సరానికి. 2020 ఆగస్ట్కి 60 ముగించుకొని షష్ఠి పూర్తి అన్నటువంటి రీతిగా గ్రాండ్గా దేవుని స్తుతించుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నా. సో 60 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి నేను, పాస్టర్ గారు అబ్బాయిని కనుక చాలా క్రమశిక్షణతో పెంచారు, చాలా బుద్ధిగానే క్రమశిక్షణగానే పెరుగుతూ వచ్చారు. నాకు తెలిసి
ఎప్పుడు నా జీవితంలో ఒక సిగరెట్లు కానీ ఒక మందు కొట్టడం కానీ అల్లరితో కూడిన ఆటపాటలు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా తల్లిదండ్రుల యొక్క చెప్పు చేతల్లో జాగ్రత్తగా పెరుగుతూ వచ్చిన్నా. 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయ్యింది. ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత నేను మెడ్రాస్లో ఉన్నటువంటి ఒక బైబిల్ కాలేజీలో ఏర్పాటు చేయబడిన ఒక యూత్ క్యాంప్కి నేను వెళ్ళి ఉన్నాను. మీరు ఎలాగనైతే నేను నా మాటలు మీరు కూర్చొని వింటూ ఉన్నారో, బహుశా కొంతమంది వారి పనులు వాళ్ళు చేసుకుంటూ కూడా వింటూ ఉండి ఉండవచ్చునేమో, కానీ మీరు ఇలాగ కూర్చున్నట్టుగానే నేను కూడా అలా కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నా. అయితే చిన్న పర్సనాలిటీ కనుక, పొట్టి పర్సనాలిటీ కనుక ముందు వరుసలో కూర్చొని ప్రసంగికుడికి ఎదురుగుండగా కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నా. అన్ని వాక్యాలు నాకు తెలిసినటువంటివి, ఆల్మోస్ట్ నాన్నగారు చిన్నప్పటి నుంచి అనేకమైన వాక్యాలు కంఠస్థం చేయించినటువంటివి. కానీ అకస్మాత్తుగా నేను అలా వింటున్నట్టే అలా చూస్తున్నట్టే ఒక వెలుగు ఆ దైవజనుడి దగ్గర నుంచి నా మీదకు ప్రకాశించింది. నేను అందుకే చెప్పా, నేను ఈ ప్రోగ్రాంలు ఇలా వచ్చేసరికి దేవుని యొక్క వెలుగు మీ ఇంటిలోనికి వచ్చి ఉన్నది అని నేను చెప్తున్నా. ఎందుకంటే దేవుని మాటనే నేను ప్రకటిస్తున్నా, వాక్యాన్నే ప్రకటిస్తున్నా, ఈ సత్య సువార్తగా నేను ప్రకటిస్తున్నా. ఈ సత్య సువార్త మీకు వెలుగునిచ్చినటువంటిది. ఆ రోజు నా మీదకి ఆ వెలుగు ప్రకాశించింది. నన్ను నేను చూసుకునేసరికి నా టై ఎంత నల్లగా చీకట్లాగా ఉన్నదో అలాగ నా బ్రతుకు కనబడింది. ఇదేంటి ప్రభా, నేను ప్రశ్న వేసుకున్నా, ప్రభా ఇదేంటైనా, నేను పాస్ట్ గారు అబ్బాయిని కదా, నేను కనీసం ఒక సిగరెట్లు కానీ మందు కానీ ఇలాంటివి ఏమీ కొట్టలేదు, చిల్లర చిల్లరగా చెడ్డగా తిరిగినటువంటి వ్యసనాలు లేవు నాకు, నా బ్రతుకు నల్లగా ఉండడం ఏంటి? అప్పుడు నాన్నగారు కంఠస్థం చేయించినటువంటి ఒక వాక్యం జ్ఞాపకానికి వచ్చింది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయి నువ్వు పాదిరి గారు అబ్బాయి అయ్యున్నా, నువ్వు ఒకవేళ మందు కొట్టకుండా సిగరెట్లు తాకుండా ఉన్నా నీ బ్రతుకు చీకటేరా అన్నట్టుగా దేవుడు జ్ఞాపకం చేశాడు. ఈరోజు కూడా నేను చెప్తున్నా, హాయ్ ఫ్రెండ్స్, బహుశా మనలో కూడా కొంతమంది మంచి బిడ్డలు మీరు, ఏ చెడు అలవాట్లు లేవు మీకు, ఏ చెడు వ్యసనాలు లేవు మీకు, అయినంత మాత్రాన్ని మీరు ఇలాగనే వెలుగుతో ఉండిపోయారని నేను అనలేను. వెలుగు మీ దగ్గర ప్రకాశించింది, కానీ ఈరోజుని ఆ వెలుగు మీ లోపలికి రావాలి అని అంటే మనం రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, నా జీవితం చీకటి, నేను పాపినై ఉన్నాను అనే విషయాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ వెలుగులో నన్ను నేను చూసుకొని చిన్న ప్రార్థనగా నేను అనుకున్న, దేవా ఏంటి నా బ్రతికిలా చీకటికొంది, ఆ వెలుగుతో నన్ను వెలిగించవనైనా అని చెప్పేసి అని నేను ఒక చిన్న ప్రార్థన చేసుకునేసరికి, నేను ప్రార్థన చేశాక వెలిగించారని నేను అనను. నాకంటే ముందు 2000 సంవత్సరాల క్రితమే వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చేసి నన్ను వెలిగించడానికి కనిపెడుతూ ఆ రోజు నేను విశ్వసించాను గనక, ఆ వెలుగు నాలోనికి వచ్చినది, నన్ను వెలిగించినదని నేను నమ్మి ఉన్నాను గనక, ఆనాటికే అప్పటికే నన్ను తన ప్రణాళికలు ఉంచుకున్న దేవుడు తన వెలుగును నా మీద ప్రకాశింపజేసి ఆయన నన్ను వెలిగించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే నేను రోజున చెప్తున్నా, మీ కొరకు 2000 సంవత్సరాల క్రితమే వెలుగై ఉన్నటువంటి ఒక యేసయ్య, వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చిన యేసయ్య, ఒక వెలుగుగా దేవదూతలు తీసుకొచ్చిన వెలుగుగా, సేవకుడు తీసుకొచ్చిన వెలుగుగా మీ ఇంటిలో ప్రకాశించి ఉన్నారు. ఆ దినాన్ని నక్షత్రము ద్వారా పరిశీలన చేస్తున్నటువంటి ఒక జ్ఞానులకు ఒక నక్షత్రముగా వెలిగినటువంటి ఒక వెలుగు ఈరోజున మీ ఇంటిలో వెలిగించబడినది. మీ ఇంటి మీద ఒక నక్షత్రముగా వెలుగుతూ ఉండినది అంటే ఇంటి మీద ఉన్న నక్షత్రాన్ని బట్టి మీ ఇంటిలో కూడా వెలుగు కాంతి వచ్చినదని తెలియచెప్పడానికి సాదృశ్యంగా దేవుడు మీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. యేసు మీ కొరకు వెలుగుగా మీ ఇంటిలోనికి వచ్చినాడు. అందుకనే భక్తుడన్నాడు, మునుపు మనము చీకటి అయ్యి ఇంటిమి, మునుపు నేను చీకటి అయి ఉన్నాను, కానీ ఎప్పుడైతే యేసు ప్రభు అనే వెలుగు నాలోనికి వచ్చినారో, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వెలుగునడానికి వచ్చినారో, ఈ లోకంలో జన్మించిన యేసుని నాలో జన్మింపజేసుకోవడానికి నాలోనికి రమ్మని నేను పిలిచాను. నేను రమ్మన్నప్పుడు నేను రమ్మన్నందు చేత కాదు, కానీ ముందుగానే దేవుడు తన ప్రణాళిక చేత నాలోనికి రావడానికే ఈ లోకంలోనికి వచ్చినారు గనక ఆయన ఇప్పుడు నాలోనికి వచ్చి నా జీవితాన్ని వెలిగించారు. ఈరోజు నేను చెప్తా, దాదాపు 1976వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కనుక మనం చూసినట్లయితే దాదాపు 44 సంవత్సరాలుగా ఆ దేవుడు తన సేవా పరిచర్లను నన్ను నిలబెట్టుకొని తీసుకొని వెళుతున్నాడు. 44 సంవత్సరాలుగా అనేక మందిని వెలిగించడానికి, అనేక మంది జీవితాలు, ఎంతమందిని నేను లెక్కెట్టుకోలేదు, ఎన్ని కోటాలకు వెళ్ళాను నేను లెక్కెట్టుకోలేదు, ఎంతమందికి బాప్తిస్మాలు ఇచ్చాను నేను లెక్కెట్టుకోవట్లేదు. నేను ఈ లెక్క నేను ఏమాత్రం చూడలేదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక నా ప్రభు నాతో చెప్పాల్సిన మాట, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకం ఉండి అన్నావు కనుక నీ యజమానుని సంతోషంలో పాల పంపులు పంచుకోవని చెప్పాలే తప్ప, ఈ లోకంలో నాకు ఎంతమందికి బాప్తిస్మాలు ఇచ్చా, ఎంతమందిని రక్షణలో నడిపించా, ఇన్ని కోటాల్లో నేను ప్రసంగం చేశా, ఇన్ని కోటాలకు నేను హాజరయ్యా, ఇన్ని తర్జుమాలు నేను చేశా, ఇన్ని దేశాలకి నేను, ఈ నాకు అక్కర్లేదండి. ఆయన నన్ను వెలిగించారు, నా ద్వారా అనేక మందికి వెలిగిస్తున్నారు. నాకు తెలుసు ఈరోజు ఈయన వర్తమానం ద్వారా మీ ఇంటిలో వెలుగును ఇచ్చి ఉన్నారు, మీ ఇంటికి వెలుగును ఇచ్చి ఉన్నారు. ఎనఫ్ ఇస్ ఎనఫ్. ఇంతవరకు మనం చీకట్లో ఉన్నటువంటిది ఒక చాలు,
ఐ కెన్ సీ ఎ పర్సన్, ఒక వ్యక్తిని నేను చూస్తున్నా, బికాస్ ఆఫ్ ద డిప్రెషన్, మీకున్న డిప్రెషన్ బట్టి మీరు లైట్లు కూడా వేసుకోకుండా గది లోపలనే ఉండిపోయి ఎంతసేపు మీరు ఆ చీకటినే ప్రేమిస్తున్నారు. కమ్అట్, యేసు నామంలో నేను చెప్తున్నా. మీరు ఇప్పుడు నా ప్రోగ్రామ్ చూడట్లే, కానీ నా మాటలు మీకు వినబడుతున్నాయి. ఎందుకంటే ఇంట్లో టీవీ పెట్టారు కనుక, వాల్యూమ్ పెట్టారు కనుక నా మాటలు వినబడుతున్నాయి. ఈరోజు నేను చెప్తున్నా, కమ్అట్ ఆఫ్ ద డార్క్నెస్, చీకట్లోంచి బయటికి రండి. యేసు నామంలో నేను పలుకుతున్నా, దేవుని యొక్క వెలుగు మీ మీద ప్రకాశించినది, క్రీస్తు యొక్క మహిమ మీ మీద ప్రకాశించినది. ఆయన మీ పాప దోషములన్నింటినీ క్షమించి మీ డిప్రెషన్ తీసివేసి ఈరోజు మీకు కావలసిన రక్షణ మీకు రారాజుగా ఉండి ఆయన మిమ్మల్ని నడిపించనున్నారు. తండ్రి, నీకు వందనాలు. ఈ కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను, ఈ బిడ్డలను నీ చేతిలో పెడుతున్నాను. మరి ముఖ్యంగా ఆయన ఒకరు డిప్రెషన్లో ఉండి ఆ చీకటి గదిలో ఉండి ఉన్నారు, యేసు నామంలో నేను డిక్లేర్ చేశా, ఆ గదిలో కూడా నీ వెలుగు ప్రకాశించి ఉన్నది. యేసు నామంలో ఆ వ్యక్తికి వెలుగు ప్రకాశించినది. ఆ వ్యక్తిని ఆయన చీకటిలోంచి వెలుపలికైనా రప్పించబడి ఉన్నారు. అందును బట్టి నీ స్తోత్రం మేము చెల్లించుకుంటున్నాం. ఈ ఇంటిల్లిపాదికి నీ వెలుగునిచ్చినందుకు, ఈ కుటుంబానికి నీ వెలుగునిచ్చినందుకు మరొకసారి మిమ్మల్ని నేను స్తుతిస్తున్నాను, నేను మిమ్మల్ని ఘనపరుస్తున్నాను. నేను మీకే స్తుతి ఘనత మహిమను మేము ఆరోపించుకుంటున్నాం. నీ వెలుగుతో వాణి నింపినారు, నీ వెలుగు వీరి మీదకి వచ్చినది, నీ ప్రకాశమానం వీరి మీదకి వచ్చినది. నాయన నాయన రక్షణ భాగ్యం వీరి కలిగినది, మీరు రారాజుగా వీరి జీవితంలోనికి వచ్చినారు. అందును బట్టి నేను స్తుతిస్తూ ఈ కుటుంబానికి నువ్వు ఇచ్చిన వెలుగును బట్టి మీకే కోటి కోటి స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబానికి, మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరికీ తన వెలుగుతో మిమ్మల్ని నింపి ప్రకాశమానమైన వెలుగు మహిమ ద్వారా మీ పాపములను క్షమించి ఆయనకు రాజుగా, ఆయన మీకు రాజ్యాన్ని అనుగ్రహించున్నట్లు సదా తోడయండి, సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. బ్లెస్ యూ స్నేహితులారా, దేవుని వెలుగు మీ మీద ప్రకాశించినది. ఏమాత్రం కలవరపడకండి, ఇక మీదట చీకటి లేదు. మీరు ఆ చీకటి గురించి ఇక మాట్లాడవద్దు. మీ ఇంటిలో జన్మించిన యేసు అనే వెలుగునే మీరు చూడండి, ఆ వెలుగుతో మీరు ముందుకు సాగిపోండి. మీరు పొందుకున్న మేలులో ఒకవేళ నాతో మీరు పంచుకోవాలనుకుంటే, ఈ రోజుల్లో ఉత్తరాలు ఎవరు రాయట్లేదండి, ఎందుకంటే అసలు ఉత్తరాలు వాడట్లే. అయినా అడపాదడపా కొందరు రాసేటువంటి ఉత్తరాలు నేను చూస్తూ ఉన్నా, కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయచ్చు. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి, ఈ సత్య సువార్త సామర్లకోట 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440009099, 8885527662. ఒక నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. నెక్స్ట్ ప్రోగ్రాంలో మరలా మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనకు మన కుటుంబానికి వెలుగునిచ్చిన వెలుగైన యేసయ్య చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.